దగ్గరండి చేయించారు. ఇదంతా పోలీస్ వైఫల్యం. పోలీసు ఏం చేస్తున్నారండి? ఒక తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ధర్నాకి వెళ్ళాలన్నా ఏదన్నా నిరసన తెలియజేయాలన్నా వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కళ్ళు ముందు ముందే ఆపేస్తారు. ఇప్పుడు ఎందుకు ఆపలేకపోయారు? వైసీపీ వాళ్ళు అంతమంది రౌడీలో ఇక్కడ క్షమాపణ చెప్పాలి. ఇక్కడ పోలీసుల వైఫల్యం కాబట్టి అప్పటి వరకు మేము ఇక్కడ నుండి మహిళా కార్యకర్త వాళ్ళకు వచ్చి క్షమాపణ చెప్పాలి. అంటే లేడీస్ కి మాకు ఇక్కడ లేదు, ఎప్పటికీ లేదు. ఇప్పుడు మాకే తెలుగుదేశం పార్టీ నాయకుడికి లేనప్పుడు పార్టీలు కార్యకర్తలకు ఏమవుతుంది? తెల్లవారు ప్రజలకు ఏమవుతుంది? ఇదే నా నువ్వు ఎమ్మెల్యే పదవుగా ఉండి నువ్వు చేసే ఇది నువ్వు క్షమాపణ చెప్పాలి. లేదంటే నువ్వు ఎమ్మెల్యే నుంచి దిగిపోవాలి. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి, ప్రౌఢంగా చూస్తున్నారు. వాయిస్ పోయింది.